నమస్కారం అండి. 29వ తారీఖున మన రాష్ట్ర ముఖ్యమంత్రి అండి, అదేనండి మన తొగలక ముఖ్యమంత్రి, మా నర్సీపట్నం వస్త్ర సంగతి మీ అందరికీ తెలుసు. ఆ విషయం సందర్భంగా రెండు మూడు విషయాలు మీకు చెప్పాలనే ఉద్దేశంతో నేను మేము ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. గత అతను ముఖ్యమంత్రి కాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2019వ సంవత్సరంలో మార్చి 17వ తారీఖున నర్సీపట్నం వచ్చాడు. అప్పుడు ఆ సందర్భంగా నర్సీపట్నంలో బహిరంగ సభ జరిగింది. ఆ బహిరంగ సభలో ఈ జగన్మోహన్ రెడ్డి పెద్ద పుడింగిలాగా కొన్ని నీతి వాక్యాలు చెప్పాడు. అతను మర్చిపోయి ఉంటాడు, మీరు కూడా మర్చిపోయింటారు, జనం కూడా మర్చిపోంటారు, కానీ నా దగ్గర క్లిప్పింగ్ ఉంది. దాంట్లో ఏమన్నాడంటే, ఎవరైనా రాజకీయ నాయకుడు హామీ ఇస్తే ఆ హామీని ఆ రాజకీయ నాయకుడు నెరవేర్చకపోతే రాజీనామా ఇచ్చి ఇంటికి పోవాలి అని చెప్పాడండి పుడింగి. ఇంకో మాట ఏంటంటే, అవినీతి రహిత పాలన, అంటే అవినీతి లేని పాలన జగన్ ఒక్కడే ఇవ్వగలడు అని చెప్పాడండి. మీకు గుర్తుందా? లేకపోతే వీడియోగా అందరూ పంపించమంటే అందరికి పంపిస్తాను. ఆ రోజు అంత ప్రసంగాలు ఇచ్చినటువంటి వ్యక్తి, జనాన్ని మాయమాటలు చెప్పిన వ్యక్తి ఈవేళ మళ్ళీ రేపు 29వ తారీఖున ముఖ్యమంత్రి హోదాలో నర్సీపట్నం వస్తున్నాడు. మీ అందరూ తెలుసు కదా, ఆ నర్సీపట్నం వస్తూ ఉంటే ఎంత హంగామా అండి. ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్ర చేశాడు, ఎవరి నోట్లో నోరు పెడేసి ముద్దులు పెడేసాడు, కౌగులు చేసుకున్నాడు, రకరకాల విన్యాసాలు చేసి పోతే ముఖ్యమంత్రి అయ్యాడు. కాదట్లేదు, మీరందరూ ఓట్లు వేసారు, గెలిపించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు నువ్వు ఇచ్చినట్టు హామీలు, నర్సీపట్నంలో ఇచ్చినట్టు హామీలు, రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు ఇచ్చినట్టు హామీలు ఎంతవరకు నెరవేర్చావు అని చెప్పి నువ్వు ఎప్పుడన్నా ఆలోచించావా జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి హోదాలో వస్తున్నావు, ఎన్ని ఆంక్షలయ్యా? ప్రజలు ఎవరు నేను కలగకూడదట, హెలికాప్టర్ నుంచి మీటింగ్కి వెళ్ళి దోవలో బ్యారికేడ్స్ కట్టేస్తున్నారు, పరదాలు కట్టేస్తున్నారు. ఎందుకు కడతారు పరదాలు? నేను చూడకూడదు జనం. మా ముఖ్యమంత్రివే, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి, మా ఊరు వస్తున్నప్పుడు చూడాలని జనం వస్తారు కదా. లేదంటే నాకు ఈ కార్యక్రమం అవ్వలేదండి, ఆ కార్యక్రమం అవ్వాలని చెప్పుకోవడానికి వస్తారు కదా. వాళ్ళు నేను చూడకూడదా? నిన్ను కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వకూడదా? ఇవ్వడానికి వీళ్ళిద్దరు పోలీసులు ఆంక్షలు పెట్టారు, ఏం భయం అయితే నాకు అర్థం కాదు. ఎందుకు భయపడుతున్నారు జనాలకు రావడానికి? ఇవాళ నర్సీపట్నం ఉత్తరం శారదా నగర్ అంతా మొత్తం బ్లాక్ చేసి పారేశారు, 2 రోజులు కొట్లు తీయకూడదట, పరదాలు కడేస్తున్నారు, రోడ్డు హెలికాప్టర్ నుంచి సభాస్థలికి వెళ్ళే వరకు మొత్తం బ్యారికేడ్స్ కడేస్తున్నారు, ఎక్కడికక్కడ ఆంక్షలు, రోడ్డు మీద చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు పళ్ళు కూరగాయలు ఇటువంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళ కొట్లు 3-4 రోజుల నుంచి క్లోజ్ చేసేసారు. నువ్వు వస్తే ఆ ప్రాంతానికి పండగలాగా ఉండాలా, ముఖ్యమంత్రి ఏదో వస్తాయంటే పండగలాగా ఉండాలా? అలాంటిది ఏంటి దౌర్భాగ్యం? ఏంటి ఇంత ఘోరమండి? పోలీసులు కూడా ఓవర్ యాక్షన్, అధికారులు ఓవర్ యాక్షన్, కరెంటు లేదు, రోజు 4-5 గంటలు కరెంట్ తీసేస్తారు, మరి ఎందుకు తీసేస్తారు మాకు అర్థం కాదు. ఇవన్నీ ఒకసారి ఇంత ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోవాలా.